నమస్తే, వెల్కమ్ టు విభావరి ఛానల్. ఎలా ఉన్నారు? మనం ఈ డైటింగ్లు ఇవన్నీ కాకుండా అండి, మనం రోజు తింటున్న వాటిల్లోనే కొంచెం మార్పులు చేసుకుంటే మన హెల్త్ అనేది చాలా బాగుంటుందండి. అది మన పెద్దవాళ్ళు చెప్పిద్దారండి, మనం కొత్తగా ఇక్కడ చేసింది ఏం లేదు. వాళ్ళు చెప్పింది మనం ఫాలో అయితే సరిపోతుంది. వాళ్ళు చెప్పింది వినాలంటే మనకు కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు ఉడికించుకొని లేదంటే ఆవిరి మీద పెట్టిన కూరలు తినమని చెప్తారు. మనకు అలా తినడం అంటే కష్టం కదండి, వేపుళ్ళకి బాగా అలవాటు పడిపోయాం కదా. ఇప్పుడు మార్చుకోవాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. సో అందుకని చెప్పేసి అటు వాళ్ళు చెప్పింది మనం మార్చకుండా, మనకు వేపుళ్ళు కూడా తగ్గించుకోకుండా ఏ విధంగా చేసుకోవాలనేది తక్కువ ఆయిల్తో ఇప్పుడు చూసేద్దామండి. నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. స్టార్ట్ చేసేద్దామా? ఈరోజు నేను చెప్పబోయే రెసిపీ మనకి ఆరోగ్యానికి చాలా మంచిదండి. మునగాకు ఉంటుంది కదా, దీంతో పప్పు చేసుకుంటున్నాం. తర్వాత ఒక ఫ్రై అనేది మనం ఏ విధంగా చేసుకోవాలనేది ఇందులో చూపించబోతున్నాను. ఆ ఫ్రై అనేది ఒక్క స్పూన్ ఆయిల్తోనే చేసుకుంటున్నామండి, ఎక్కువైతే కాదు. అంటే ఫ్రైలు అంటే ఎక్కువ ఆయిల్ పడుతుంది కదా, సో తగ్గించేసుకొని చేసుకోవడం ఎలా అనేది. ఇప్పుడు పప్పు అది నానబెట్టేసుకొని రెడీ పెట్టుకోవాలి. వెయిట్ లాస్ కోసమే కదండి, నార్మల్గా చేసుకున్న రెసిపీస్ కూడా ముందు మనం పప్పు కానీ రైస్ కానీ ముందు కనీసం 1.5 అవర్ ముందు నానబెట్టుకుంటేనే మనకి పర్ఫెక్ట్గా వస్తాయి. తర్వాత ఇది దొండకాయతో చేయబోతున్నానండి. ఈ దొండకాయ మనం ఫ్రై చేయాలంటే చాలా ఎక్కువ ఆయిల్ పడుతుంది, సో అలా కాకుండా సింపుల్గా అయిపోయేది అంటే మనకి 1 స్పూన్ ఆయిల్తోనే మనకి ఫ్రై అనేది చేసేసుకుంటాం. దానికోసం ఇలా 4 ముక్కల్లా కోసేసుకొని కుక్కర్లో వేసుకొని కొంచెం నీళ్ళండి, అంటే ఎక్కువ మునిగేటట్లా వేయకూడదు, కొంచెం నీళ్లు వేసుకొని అందులోకి కొంచెం టేస్ట్ కోసం ఉప్పు అయితే వేయాలి. ఉప్పు వేయకుండా చేస్తామనుకోండి చప్పగా ఉంటుంది కూర, ఎక్కువ ఉప్పు పడిపోతుంది అన్నట్టు నెక్స్ట్ మనం చేసినప్పుడు. అందుకని చెప్పేసి కొంచెం ఉప్పు అయితే వేసుకోవాలి దీనికి పట్టినంత. అయితే ఈ టైంలో అంటే ఈ రెసిపీస్ చేసే టైంలో కొంచెం ఉప్పు తగ్గించుకుంటేనే మంచిదండి. నార్మల్గా ఎక్కువ వేసుకుంటాం కదా, అలా కాకుండా కొంచెం తగ్గించుకుంటే మంచిది. చూసారా, వాటర్ ఈ మాత్రం ఉంటే సరిపోతుంది. మనం ఉప్పు వేసిన తర్వాత మరి కొంచెం అది రిలీజ్ అవుతుంది కదా వాటర్, ఆ వాటర్ అది కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇది నేను ఎన్నో సంవత్సరాల నుంచి ఫాలో అవుతున్న మెథడ్ అండి. అప్పుడు అందరు నవ్వేవాళ్ళు అన్నట్టు, ఏంటి ఇలాంటి అంటే ఉడికించి చేస్తారు ఎవరన్నా అనేసి. కానీ ఇప్పుడు అందరూ కూడా ఇదే ఫాలో అవుతున్నారు అన్నట్టు. తర్వాత మనకి మునగాకు ఉంటుంది కదా, దీన్ని మనం చక్కగా కడిగేసుకోవాలి. ఇది వాటర్లో అయితే మునగదండి, అందుకని చెప్పేసి ఒక పళ్ళెంలో వేసుకొని కడుక్కోవాలి. చూడండి, ఈ మాత్రం ఆయిలే నేను తీసుకున్నాను మన దొండకాయకి. అది కూడా దొండకాయ విజిల్స్ నేను చెప్పలేదు కదా, 2 విజిల్స్ పెట్టుకోండి, ఏం కాదు మెత్తగా అయిపోదు. అంటే ఉడికించితే మెత్తగా అయిపోతుంది అంటారు కదా, అలాగేం అవ్వదండి, నార్మల్గానే ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తారు కదా నేను చేస్తున్నప్పుడు. తర్వాత ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, వెల్లుల్లిపాయలు మాత్రం కంపల్సరీగా వేసుకోవాలి ఈ రెసిపీస్కి అయితే. తర్వాత పచ్చిమిరపకాయలు కూడా ఈయనలా కోసుకొని వేసేసుకోవాలి. అంటే నార్మల్గా మనం ఎలా పోపు పెడతామో చూడండి, ఎక్కడన్నా సరే ఒక్క ముక్క అయినా మనకు మెత్తపడింది, అస్సలు మెత్తపడుతుంది, పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నట్టు. యాక్చువల్గా ఈ రెసిపీస్ అని నేను జాబ్కు వెళ్తున్నప్పుడు త్వరగా అయిపోవడానికి అని చెప్పేసి నేను ఫైండ్ అవుట్ చేసుకున్నాం అన్నట్టు. కానీ ఇప్పుడు అది డైట్లోకి నాకు చాలా బాగా ఉపయోగపడుతున్నాయి. అందులో ఆయిల్ అనేది అంటే ఎక్కువ పడిపోతుందండి, నార్మల్గా కోసి వేస్ట్ చేసామంటే చాలా ఎక్కువ అయిపోతుంది ఫ్రైకి, ఇలాగైతే మాత్రం చాలా తక్కువ పడుతుంది, టైం కూడా చాలా సేవ్ అవుతుంది. కొంచెం కరివేపాకు కూడా వేసేసుకొని నెమ్మదిగా 1 నిమిషం ఫ్రై చేస్తే చాలండి. తర్వాత పసుపు, మీకు ఉప్పు సరిపోలేదు అంటే కొంచెం వేసుకోండి, నేనైతే వేయట్లేదండి, ఆ కొంచెం ఉప్పే నాకు సరిపోతుంది. తర్వాత కొబ్బరికాయ ఉంటుంది కదా, ఈ రెసిపీస్కి మాత్రం కొబ్బరికాయ ఎక్కువగా యూజ్ చేయాల్సి ఉంటుంది. మనకి ఎక్కువ ఎనర్జీ కావాలి కదా, తక్కువ క్వాంటిటీ తీసుకుంటున్నాం కదా, అందుకని చెప్పి ఎక్కువ ఎనర్జీ మనకు కావాల్సి ఉంటుంది కాబట్టి వీటి నుంచి ఇవన్నీ వస్తాయన్నట్టు. అందులో రైస్ కూడా తగ్గించేస్తాం కదా. తర్వాత కొంచెం పసుపు, ఉప్పు, కారం ఏది కావాలంటే అది మీరు వేసుకోండి, లేదు కారం కూడా వద్దు పచ్చిమిరపకాయలతో సరిపోతుందంటే అలా కూడా చేసుకోవచ్చు. ఇంతేనండి, 1-2 నిమిషాల నుంచి దించేస్తే మనకి దొండకాయ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. మీకు అంటే టేస్ట్ ఆయిల్లో వేపినట్టే ఉంటుంది, అంతకన్నా కూడా బాగా వస్తుంది అన్నట్టు. కొబ్బరికాయ ఎక్కువ వేసాం కదా. తర్వాత ఇప్పుడు పప్పుకి ఈ మాత్రం నూనె తీసుకుంటున్నానండి, ఇందులో కూడా నేను ఎక్కువ నూనె అయితే వేయట్లేదు. ఆవాలు, జీలకర్ర ఇవన్నీ కూడా ఎలా వేసుకుంటాం అన్నీ వేసుకొని, వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకోవాలి ఇందులో కూడా. తర్వాత మునగాకు అనేది ఎక్కువే పడుతుందండి, అంటే నేను ఇప్పుడు వేసాను కదా అది మీకు వేపినప్పుడు అంత కనిపించదు కానీ మనకు పప్పు రెడీ అయ్యేటప్పటికి మాత్రం ఎక్కువగా అవుతుంది. తర్వాత ఈ పప్పు వేసుకొని నార్మల్గా పప్పు ఎలా వండేసుకుంటాం అలాగే వండేసుకుంటాం. ఇందులో చింతపండు అది మాత్రం వేయకండి. ఈ డైట్ రెసిపీస్ ఏమన్నా ఉన్నప్పుడు అంటే బరువు తగ్గడానికి ఉన్నప్పుడు ఈ చింతపండ్లు ఇలాంటివన్నీ అవాయిడ్ చేసుకుంటేనే మంచిది. అంటే ఎక్కువ టేస్టీగా చేసేసుకున్నాం అనుకోండి ఎక్కువ తినాల్సి వస్తుంది, అలా అని చెప్పి టేస్ట్ లేకుండా అయితే ఉండవు, చక్కగా ఉంటాయి తినడానికి. కొంచెం ఇలాంటివన్నీ తగ్గించుకుంటే మనకి బరువు అంటే తింటూ తగ్గొచ్చు కదా, అందుకని చెప్పేసి. ఇప్పుడు మనకు పప్పు అయితే రెడీ అయిపోయింది. ఈ పప్పు కూడా మనకు మెత్తగా అయిపోవాలండి, మరి కొంచెం పలుకుల్లాగా అట్లా ఉండొద్దు, చాలా మెత్తగా అయిపోవాలి. అలా అయితే మనకి డైజెషన్ అనేది ప్రాపర్గా అవుతుంది అన్నట్టు. చూడండి ఈ విధంగా,
చాలా మెత్తగా అయిపోయింది కదా. ఇందులో మీకు ఏమైనా ఎక్స్ట్రా అంటే పసుపు ఉప్పు కారం ఇవన్నీ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని దగ్గరగా చేసేసుకుంటే మీకు నార్మల్గా రైస్లో కలుపుకోవడానికి అయిపోతుంది. లేదు మీకు రోటీలో కావాలంటే ఇలా థిక్గా ఉంచేసుకుంటే మనకు సరిపోతుంది. మనం ఆరోగ్యపరంగా ఇలాంటివన్నీ తీసుకుంటున్నాం కదండి, అయితే మనం వాడే పాత్రలు కూడా మనం ఇత్తడి రాగి ఇలాంటివన్నీ వాడాలంటే మన బడ్జెట్ అంత సరిపోదండి. మన మిడిల్ క్లాస్ వాళ్ళకైతే కొంచెం ఇబ్బందే కదా. మట్టి పాత్రలు తక్కువ రేటు దొరికినా కానీ మనం ఈ స్పీడ్గా అంటే మనం క్యారేజ్లే కట్టాలి కదండి. ఆ స్పీడ్లోనే మనకి ఎక్కడ ఎప్పుడు పగిలిపోతాయో తెలియదు. చాలా జాగ్రత్తగా వంట చేయాలి. అది కూడా ఆరాంగా ఉన్నప్పుడు చేస్తేనే బెటర్. లేదు ఇనుపవి అని అంటే ఈ టమాటోస్ ఇలాంటివన్నీ యూజ్ చేస్తున్నప్పుడు అది కొంచెం ఫుడ్ చేంజ్ అయిపోతుందండి కలర్. సో అవన్నీ కాకుండా మనకు స్టీల్ అయితే బెస్ట్ అని అనిపిస్తుందండి. నేను నిన్న చాలా యూజ్ చేశాను, నాకు స్టీల్ మాత్రం చాలా బెస్ట్ అనిపించింది. నా లంచ్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఒక కప్పు కూర, ఒక కప్పు పప్పు, ఒక కప్పు రైస్ అండి, కొంచెం పెరుగు అన్నం, అదే పెరుగు. ఆ పెరుగుతో లాస్ట్లో ఒక ముద్ద తింటే అయిపోతుంది కదా. ఇవి ఎప్పుడూ కూడా మనకి ఈ రేషియో అనేది కొంచెం అన్నం అనేది తక్కువగా తీసుకుంటేనే మంచిదండి. తెల్ల రైస్ అంటే తీసుకున్నప్పుడు, బ్రౌన్ రైస్ ఇవన్నీ అంటే మీకు తీసుకోవచ్చు, ఎందుకంటే కొంచెం తిన్న హెవీగా ఉంటుంది కాబట్టి. ఇదేనండి, నేను తింటూ బరువు తగ్గుతానని చెప్పాను కదా, ఇవేనండి ఈ వీడియోస్ అంటే నేను ఏం చూపిస్తున్నాను వీడియోలని అదే విధంగా నేను చేసుకొని తింటానండి. ఇందులోని సీక్రెట్ కానీ ఏమీ లేదు. నచ్చిందా అండి వీడియో? నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.